రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనటానికి ఉదాహరణగా తెలంగాణలో జరిగే ఉదంతాలే అని చెప్పుకోవచ్చు. నేనే రాజు నేనే మంత్రి అనుకున్న సందర్భాల్లో కూడా రాజకీయాల్లో భయపెట్టడమే కాదు భయపడే సందర్భాలు కూడా ఉంటాయి. మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడట. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఎదురే లేకుండా కొనసాగుతున్న తెరాస అధినేత అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మోదీ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడించడం కోసం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించి రాష్ట్రంలో రెండవసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ కూడా జరిగిన 5-6 నెలల్లో తెరాస ప్రభుత్వం భయపడినట్లు లోక్సభ ఎన్నికలు రుజువు చేశాయి. ప్రస్తుతానికి తెరాసకు ఎమ్మెల్యేల పరంగా ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ బీజేపీ కన్ను తెలంగాణపై పట్టడంతో పాటు బీజేపీకి 4 ఎంపీలు తెలంగాణలో ఉండటం కేసీఆర్కు దడ పుట్టిస్తుందని కొత్తగా వార్తలు పుకార్లొస్తున్నాయి. తెరాస పార్టీకి ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్న ముఖ్యమంత్రి తదితర పార్టీ నేతలను తెరాసలోకి లాగేసుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ రూపంలో ముప్పు ముంచుకొస్తోందనే ముందస్తుగా ఆలోచించలేకపోయారు కేసీఆర్. కానీ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు కేసీఆర్ బీజేపీని ఎదుర్కోవటానికి ముందస్తు ప్రణాళికలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సీన్ మారిపోయింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టడం, తెలంగాణ రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలవడం, కిషన్ రెడ్డికి ప్రధానమైన హోంశాఖ దక్కడం కేసీఆర్లో దిగులు దడ మొదలైందట. సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండే దూకుడుగా వ్యవహరిస్తున్నారు కిషన్ రెడ్డి. అమిత్ షా కూడా తెలంగాణలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే బీజేపీలోకి కాంగ్రెస్ తెరాస నేతలు కూడా చేరటానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు ముందుగానే బీజేపీలో చేరటం జరిగింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవటం తెరాస అధినేత కేసీఆర్కు ఇప్పుడు సవాల్గా మారింది. కనుక బీజేపీ పార్టీ 4 ఎంపీలు ఉన్న జిల్లాల్లో టీఆర్ఎస్ బలమైన నేతలకు మంత్రి పదవులు ఇస్తే ఎలా ఉంటుందన్న యోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి కూడా తెరాస ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ కూడా చాలా రోజుల వరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. కనుక పార్టీలో ఉన్న సీనియర్ నేతల్లో అసంతృప్తి మొదలైనప్పటికీ ఎవరూ భయపడటం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా ఉండకపోవచ్చు. దీని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారట. ఇందులో భాగంగానే గంగుల ప్రభాకర్ కు మంత్రి పదవి కట్టబెట్టాలనుకుంటున్నారట కేసీఆర్. ఆయనకు ప్రత్యేకంగా మంత్రి పదవి కట్టబెట్టడానికి బలమైన కారణమే ఉందట. వరుసగా గంగుల ప్రభాకర్ కరీంనగర్ నుండి 3 సార్లు గెలవటం జరిగింది. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో ఎవరూ కూడా వరుసగా 3 సార్లు గెలవలేదట. అందుకని కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తారని గతంలోనే ఆయన అనుకున్నారు. కానీ ఆయనకు బదులు ఈటెల రాజేందర్కు మంత్రి పదవి ఇచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బండి సంజయ్ బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచాడు. బండి సంజయ్, గంగుల ప్రభాకర్ వీరిద్దరిది దూకుడు స్వభావమే కనుక ఇద్దరికీ అన్ని వర్గాల్లో గట్టి పట్టుంది. కాబట్టి కేసీఆర్ ఏమాత్రం ఉపేక్షించినా కూడా తెరాస క్యాడర్ని బండి సంజయ్ బీజేపీలోకి లాక్కునే ప్రమాదం ఉంది. కనుక దానికి అడ్డుకట్ట వెయ్యాలంటే ఖచ్చితంగా ఇప్పుడు గంగుల ప్రభాకర్కు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల ప్రభాకర్ చేతిలో బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. కానీ తదుపరి జరిగిన లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ మళ్లీ గెలవటం జరిగింది. ఇదిలా ఉండగా మరో తెలంగాణ నాయకుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డికి బండి సంజయ్ అత్యంత సన్నిహితుడు. కనుక అక్కడ మెల్లమెల్లగా పట్టు బిగిస్తున్నాడు. కనుక బండి సంజయ్ నుండి తప్పించుకోవటానికి కేసీఆర్ గంగుల ప్రభాకర్ కు మంత్రి పదవి ఇస్తున్నారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.